మనోహర్ ఒక వైద్యుడు. ఆయన పూర్వీకులు చాలా కాలంగా ఆయుర్వేద ఔషధం ఇచ్చేవారు. అతను తన పనిలో అద్భుతంగా ఉండేవాడు. కానీ తన భార్య ముక్త చాలా కంగారుగా ఉండేది. డబ్బు రాని ఈ విద్య వల్ల అసలు ఏం లాభముందని. అరే మా పూర్వీకులు ఈ విద్యతోనే హాయిగా బ్రతికేవారు. రాజు దగ్గర నుంచి అందరూ కూడా రోగాలకి వైద్యం కోసం వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఇంకా వాళ్ళకి బంగారు నాణ్యాలిచ్చి వెళ్లేవారు. ఇప్పుడు నీకు ఒక్క రూపాయి నాణ్యం కూడా ఇవ్వడం లేదు. ఇంకా బంగారు నాణ్యం దూరం మాట. అయితే ఏం చేయను, సమయం మారిపోయింది. ఇప్పుడు జనాలు ఆయుర్వేదిక మందులకు బదులు ఇంగ్లీష్ మందులకు అలవాటు పడ్డారు. నాకు ఇంకా అర్థం కావడం లేదు, జనాలు వాళ్ళ ఆరోగ్యంతో ఎందుకిలా ఆడుకుంటున్నారో. అప్పుడే వాళ్ళ కొడుకు మయూర్ ఇంటికి తిరిగి వస్తాడు. ఏదైనా సరే, ఇంకా ఇప్పుడు నాకు అనిపిస్తోంది నువ్వు ఈ పని మానేయాలని. ఇంకా ఏదైనా మంచి పని వెతుక్కోవాలి అని. దానివల్ల నీకు మంచి డబ్బు రావాలి, ఇంకా ఇల్లు గడవాలి. పని మానేయాలా? కానీ నాకు ఈ పని తప్ప ఏదీ రాదే. నాన్నగారు, మనం ఒక పానీపూరి బండి తెలిస్తే ఎలా ఉంటుంది? అవునా, చెయ్యటం చాలా తేలిక. కానీ బాబు, అది ఆరోగ్యానికంత మంచిది కాదు. ఒక పని చేద్దాం, మనం పానీపూరిని ఆరోగ్యంగా చేస్తే ఎలా ఉంటుంది? పానీపూరి ఆరోగ్యంగా ఎలా అవుతుంది నాన్నగారు, ఆలోచించండి. అరరే, నవ్వావు, ఏముంది అసలు ఇందులోని? ఖచ్చితంగా అవుతుంది చూడు. మనం రకరకాల పానీపూరీలు చేద్దాం. అంటే నిమ్మకాయ నీళ్లతోని, తులసి నీళ్లతోని, ఇంకా కాకరకాయ నీళ్లతో కూడా. మీరు ఈ ఆరోగ్యకరమైనవన్నీ పక్కన పెట్టండి. జనాలు ఎలాంటి పానీపూరి తింటారో అలా చెయ్యండి. అరరే ముక్త, ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది? ఒకవేళ ఆరోగ్యకరమైన పానీపూరి జనానికి నచ్చొచ్చేమో, ఏమంటావు? సరే, మీకు ఏం కావాలంటే అది చేయండి, కానీ ఇంటికి మాత్రం డబ్బు తీసుకుని రండి. నాన్న, మనం మామూలు పానీపూరి నీళ్లతో పాటు మీ ఆరోగ్యకరమైన పానీపూరి నీళ్లను కూడా పెడదాం. అప్పుడు కస్టమర్లకు ఏది నచ్చితే దాన్నే తింటారు, ఏమంటారు? నువ్వు చాలా తెలివైన వాడివి బాబు. ఇది సరిగ్గా ఉంటుంది. సరే, మనం రేపటి నుంచి మన పానీపూరి బండిని పెట్టేద్దాము, సరేనా? ఇద్దరు తండ్రి కొడుకులు బజారుకి వెళ్తారు. కావలసిన వస్తువులన్నీ తెస్తారు. ఇంకా పానీపూరి తయారీలు మొదలు పెడతారు. ముక్త రగడ తయారు చేస్తూ ఉంటుంది. మయూర్ కారం నీళ్లు ఇంకా చింతపండు నీళ్లు తయారు చేస్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ నిమ్మకాయ, తులసి, ఇంకా కాకరకాయ నీళ్లు తయారు చేస్తూ ఉంటాడు. అర్ధరాత్రి వరకు అందరూ పనిచేస్తూ ఉంటారు, ఇంకా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం బజార్లో వాళ్ళు అందరూ వాళ్ల పానీపూరి బండి తెరుస్తారు. చాలా పానీపూరీలు, బండ్ల మీద రెండు రకాల నీళ్లు దొరుకుతాయి. కానీ వీళ్ల బండి మీద ఐదు రకాల నీళ్లు ఉంటాయి. కారం, చింతపండు, తులసి, కాకరకాయ, ఇంకా నిమ్మకాయ. కానీ కొత్త పానీపూరి బండి చూసి ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ దగ్గరికి వస్తారు. ఓ అన్నా, నాకు ఒక ప్లేటు కారం పానీపూరి ఇవ్వు. ఇంకా నాకు మీడియంది. మా దగ్గర నిమ్మకాయ, తులసి, ఇంకా కాకరకాయ నీళ్లు కూడా ఉన్నాయి. ఏమొద్దు, అవన్నీ అవసరం లేదు. నాకు కూడా వద్దు. అది విని మనోహర్ మొహం మాడిపోతుంది. మయూరి ఇద్దరు అబ్బాయిలకు పానీపూరి ఇస్తాడు. ఇంకా వాళ్ళు వాళ్ళకి డబ్బులిస్తారు. ఇంకా సాయంత్రం ఒక ముసలాయన తన మనవడితో అక్కడికి వస్తాడు. రండి రండి బాబాయ్, మీకు ఎలాంటి పానీపూరి కావాలి చెప్పండి. ఓ బాబు, నాకైతే పులుపు మరియు తీపి కలిపిన పానీపూరి అంటే చాలా ఇష్టం. కానీ డాక్టర్ చెప్పారు నేను పానీపూరి తినకూడదని. నాకు డయాబెటీస్, నా మనవడికి కారం దివ్వు. ఓ బాబాయ్ గారు, మా దగ్గర మీకోసం ఒక మంచి పానీపూరి ఉంది, కాకరకాయ పానీపూరి. దీనితో మీ డయాబెటీస్ పెరగడం కాదు, తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇక మీరు దీన్ని ప్రతిరోజు తినవచ్చు. నిజంగా? నిజంగానా? దానివల్ల నాకు ఏమీ ప్రాబ్లం ఉండదు కదా? అయ్యో బాబాయ్ గారు, నమ్మండి, నేను వంశపారంపర వైద్యుణ్ణి. నేను చాలామందికి రోగాలు తగ్గించాను. ఇది కాకరకాయ నీళ్లు, కాకరకాయ. దీన్ని మీరు రెండు వారాలు తినండి. తరువాత మీ డయాబెటీస్ టెస్ట్ చేయించుకోండి, గ్యారంటీగా తగ్గుతుంది చూడండి. సరే సరే బాబు, నువ్వు అంటున్నావు కాబట్టి ఇవ్వు. సరే, తినిపించు.
మనోహర్ తాతయ్యకి ఒక ప్లేట్ కాకరకాయ పానీపూరి ఇస్తాడు. అతనికి పానీపూరి నచ్చుతుంది. ఆయన చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు. జగన్ కారం పానీపూరి తింటాడు. మనోహర్ ఆనందంగా ఉంటాడు. ఆ రోజు మనోహర్ ఇంకా మయూరికి మంచి సంపాదన వస్తుంది. ఇన్ని డబ్బులు చూసి ముక్త ఆనందిస్తుంది. ఆ రోజు నుంచి తాతయ్య, మనవడు ఇద్దరూ పానీపూరి తినడానికి వచ్చేవారు. తాతయ్య చాలా ఇష్టంగా కాకరకాయ పానీపూరి తినేవారు. మనోహర్ కూడా ఆనందంగా ఉంటాడు. కనీసం ఒక్క కస్టమర్ అన్నా ఉన్నారు కాకరకాయ పానీపూరి తినేవారు. అలానే 15 రోజులు గడిచిపోయాయి. ఇవాళ తాతయ్య చాలా ఆనందంగా పానీపూరి బండి దగ్గరికి వస్తాడు. మనోహర్, నువ్వు సరిగ్గా చెప్పావయ్యా, ఈ కాకరకాయ పానీపూరి డయాబెటీస్కి సరైన మందు. నేను ఈరోజే షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. అరే చాలా మంచిది బాబాయ్ గారు, ఇది చాలా మంచి వార్త. ఇదిగోండి ఇంకో ప్లేట్ తీసుకుని తినండి. మనోహర్ తాతయ్యకి కాకరకాయ పానీపూరి తినిపిస్తారు. ఇంకా ఆయన మనోహర్కి ఆశీర్వాదాలు ఇస్తాడు. మరుసటి రోజు తాతగారు ఇంకొంతమంది ముసలి వాళ్ళని తనతో తీసుకుని వస్తాడు. అరే బాబు మనోహర్, నీ కాకరకాయ పానీపూరితోని వీళ్ళకు కూడా డయాబెటీస్ తగ్గించు. మనోహర్ ముసలి వాళ్ళందరికీ కాకరకాయ పానీపూరి తినిపిస్తూ ఉంటాడు. ఆ రోజు నుంచి మనోహర్ కాకరకాయ పానీపూరి హిట్ అయింది. ఉదయం నుంచి రాత్రి వరకు ముసలి వాళ్ల లైన్ ఉండేది. మరుసటి రోజు మనోహర్ నిమ్మకాయ ఇంకా తులసి పానీపూరి కూడా మొదలు పెడతాడు.